రైట్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, మన డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వేణుగోపాల్ గారు ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు అంటే సచివాలయ వ్యవస్థ గురించి కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఇతర పథకాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటున్నారు. రీసెంట్గా ఉగాది రోజు నిన్న మీ పార్టీ అధినేత కూడా ప్రకటించారు, 5,000 కాదు వాలంటీర్లకు 10,000 ఇస్తామంటూ కూడా చెప్పారు. అంటే ఎందుకు మీరే రావాలి, అవే కంటిన్యూ చేసేలా ఉంటే, అవే పథకాలు కంటిన్యూ చేసేలా ఉంటే మీరే ఎందుకు రావాలంటే, మేము తెచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీరు సర్టిఫికెట్ ఇస్తున్నట్టే కదా మంచి పథకాలే అని చెప్పేసి అనేటటువంటి ప్రశ్న ఆయన వేస్తున్నారు. విమర్శించారు, ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తా ఉంటున్నారు, ఇందుకీ ద్వంద్వ వైఖరి అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ద్వంద్వ వైఖరి కాదు, ఇంకొక వైఖరి కాదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చినటువంటి స్కీమ్లు అన్ని కూడా అప్పులతో నడుస్తున్న స్కీమ్స్ అవే. ఎవరికైనా జీతం వేయాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, ధరలు పెంచేదో, ఇంకొకటి అప్పులు చేసేదో తీసుకొచ్చి ప్రజల ఖాతాలు వేయటం, దానికి బట్టను నొక్కడం. బట్టను నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక క్లర్క్ ఒక అటెండర్ను పెడితే నొక్కలేడు సార్ బట్టను. ఆ మాత్రం అప్పు చేసి ప్రజల ఖాతాలో డబ్బు వేయడానికి ముఖ్యమంత్రి కావాలన్నా, అప్పు చేసి ప్రజల ఖాతాలో డబ్బులు వేయడానికి ముఖ్యమంత్రి కావాలన్నా నేను సూట్ అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం పథకాలు కంటిన్యూ చేస్తామంటే సార్, వాలంటరీ వ్యవస్థని మేము మొదటి నుండి అసెస్ చేసుకుంటూ వస్తున్నాం. బిఏలు చదివినాలు, ఎంఏలు చదివినాలు, బీటెక్లు చదివినారు, 5,000 రూపాయలకి కట్టు బానిసత్వం చేస్తున్నారు. ఆ బానిసత్వం నుండి విముక్తి కలిగించి 10,000 రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పాం మేము. ఆ ధైర్యం మాకుంది. మీ యొక్క సలహాదారులకి 3 లక్షల నుండి 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఉత్తపుణ్యానికి ఏసీ రూముల్లో కూర్చొని పనిచేసే సలహాదారులకి 80 మంది ఒక్కొక్కరికి 5 లక్షలు జీతం ఇస్తున్నారు అలవెన్సెస్తో కూడా కలిపి. మరి బిఏలు, బీటెక్లు, ఎంటెక్లు చదివినటువంటి వాలంటీర్లకి 5,000 ఎందుకు ఇస్తున్నారు? 10,000 అయినా చేస్తాం కనీసము. డిగ్రీలు చదివినారు కదా, గతంలో మేము నిరుద్యోగ వృత్తి ఇచ్చాం, నువ్వు నిరుద్యోగ వృత్తిని రద్దు చేశావు. గతంలో మేము అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టాము, నువ్వు రద్దు చేశావు. గతంలో పెళ్లి కానుకిచ్చాము, నువ్వు రద్దు చేశావు. విదేశీ విద్యా దీవెన ఇచ్చాము, నువ్వు రద్దు చేశావు. గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చాము, నువ్వు రద్దు చేశావు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే పెద్ద కొంత వీటి చేంతాడంటే పెద్దది ఉందబ్బా నీ లిస్టు. నువ్వేదో పెద్ద ఇది మాదిరిగా మీ నాన్న పేరు పెట్టి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని బోర్డు పెట్టు. ఎక్కడ నువ్వు ఇటుకరా వేసి కట్టిన చెప్పు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చావు. నువ్వేం ఒక ఇటుకరాయ పెట్టి ఆ యూనివర్సిటీని కట్టావా? ఇవన్నీ హైజాకింగ్ చేయడం, చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్. అలాగే ప్రసాద్ గారు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అంటూ కూడా కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు, వాటి మీద ఆరోపణలు చేశారు. అన్నట్టుగానే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ జన్మభూమి కమిటీని రద్దు చేసి కొత్తగా వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మీరు కూడా కొన్ని ఆరోపణలు చేశారు, కానీ స్టిల్ వాటిని కంటిన్యూ చేస్తాము అని అనడం ప్రజలకు కూడా కొంత కన్ఫ్యూజింగ్ గా ఉండదంటారా? ఇక్కడ ఒక విషయం చెప్తాను, వైసీపీ విజయసాయిరెడ్డి గాని, అంబటి రాంబాబు గారు ఇంకొకరు కాని పదే పదే ఒకటి చెప్పారు, మన వాలంటీర్లు అందరూ మన పార్టీ కార్యకర్తలేనో అని చెప్పారు. కాదండి, 260,000 మంది వైసీపీ కార్యకర్తలకి నియమించి నెలకు 5,000 రూపాయల చొప్పున కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కార్యకర్తలు కట్టబెడితే ఇది ప్రజాధనం దోపిడీ కాకుండా ఇంకేమవుతుంది? మేము అధికారంలోకి వస్తే అందరికీ వాలంటీర్ వ్యవస్థని మరింత మార్పులు తీసుకొస్తాము. చదువుకున్నోడికి ఒక సిస్టమేటిక్ ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చి వాలంటీర్ వ్యవస్థని రీవైటలైజ్ చేస్తామని చెప్పి చెప్పాము. దాంట్లో తప్పేముంది? విజయసాయిరెడ్డి చెప్పాడు కదా మన పార్టీ కార్యకర్తలు వీళ్ళు అని చెప్పేసి. మీ పార్టీ కార్యకర్తలకి 5,000 రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడతారా? మేము కూడా జన్మభూమి కమిటీలు వేసాము, కాదని చెప్పలేదు. ఏ రోజు ప్రజాధనాన్ని 1 రూపాయి కట్టబట్టలేదే మేము? 1 రూపాయి నువ్వు నెలకు 5,000 రూపాయలు ఇస్తావు? మేము అట్ట చెప్పడం లేదు. ఎవరైతే గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సేవా తత్పరత ఉందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మేము ఇస్తాము 10,000 రూపాయలు అని చెప్తున్నాం మేము. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏం చెప్తాడు కదా జగన్మోహన్ రెడ్డి, కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడమని చెప్పి. వాలంటీర్లందరికీ కులం చూసి మతం చూసి ఇచ్చి ఉండేది వాలంటీర్ ఉద్యోగులు. మేము ఆ విధంగా చేయము. ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే సేవ చేయాలనే తరం ఇది ఉందో వాళ్ళందరికి ఇస్తాము. దాని లేదు ఈయన రభస చేసి రచ్చ చేసి మాకు మా పథకాలన్నీ కాపీ కొడుతున్నావా? ఏం పథకాలు? నువ్వేం పెద్ద పిహెచ్డి చేసినావు నీ పథకాలు కాపీ కొట్టడానికి? చెప్పు
ఏం పథకాలు? ఆ లెక్క తీసుకుంటే మా పథకాలు నువ్వు కాపీ కొట్టలేదా? మండల వ్యవస్థ పెట్టింది మేము, నువ్వు ఆ వ్యవస్థను కంటిన్యూ చేయడం లేదా? మండల వ్యవస్థ పెట్టింది మేమబ్బా, అందెందుకు పింఛను తెచ్చింది మేమబ్బా? మా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పెన్షన్ 30 రూపాయలు ఇచ్చాడు, ఆ తర్వాత 80 రూపాయలు అయింది చంద్రబాబు నాయుడు హయాంలో. రాజశేఖర రెడ్డి గారు 200 పెంచితే మేము దాన్ని 2000కు పెంచాము. నువ్వు ఇప్పుడు 3000 రూపాయలు 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు కొనసాగించావు దాన్ని. ఇప్పుడు మేము 4000 పెంచుతామని చెప్పి ధీమాగా చెప్తున్నాం. మా పెన్షన్ 4000 రూపాయలు ప్రైమ్ 9 చర్చాముఖం ద్వారా, ప్రైమ్ 9 చర్చ ద్వారా చెప్తున్నాం. ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి చెల్లెకి, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి 4000 పెన్షన్ ఇస్తాము. ఏప్రిల్ నెలతో కలుపుకొని జూలై నెలలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7000 రూపాయలు తొలి పెన్షన్ ఇస్తామని మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈ ముఖ్యమంత్రిని చెప్పమనండి, చూద్దామని అడుగుతున్నా నేను. 7000 పెన్షన్, 4000 పెన్షన్ ఇస్తానని చెప్పమని చెప్పండి ముఖ్యమంత్రిని. చెప్పే ధైర్యం లేదు మాకుంది, ఆ ధైర్యం. 4000 ఇస్తాం పెన్షన్ అని చెప్పి అవ్వ తాతకి, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి అందరికి కూడా 4000 పెన్షన్ ఇస్తాము ఏప్రిల్ మాసం నుండి.